హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. బిగ్ బాస్ హౌస్ నుంచి ఏదైతే ఫిలిం జల్సా గెస్ట్ చేసి చెప్పడం జరిగిందో, అశ్విరెడ్డి వెళ్ళిపోతుందంటూ అది నిజమైంది. అశ్విరెడ్డి బయటకు రావడం జరిగింది. బయటకు వస్తూనే హౌస్ మేట్స్ మీద ఒక సంచలన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. ఏదైతే నాగార్జున గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ కొన్ని అందరి హౌస్ మేట్స్ వాళ్ళ ఫోటోలు ఇచ్చి, ఈ ఫోటోల్లో అంటే వీళ్ళందరిలో ఎవరు హౌస్లో ఉండడానికి అర్హత ఉన్నారు, అలాగే హౌస్లో ఉండొద్దు అనడానికి ఎవరికి అర్హత లేదు, వాళ్ళ ఫోటోలు పగలగొట్టు మిగతా అన్ని ఇక్కడ పెట్టు అని చెప్పడం జరిగింది. అందులో భాగంగా మహేష్ విట్ట మొదటి ఫోటో మహేష్ విట్ట అది పగలగొట్టింది. తర్వాత రాహుల్, తర్వాత వితిక, తర్వాత హిమజ. మహేష్ ఏమో పుల్లలు పెడతాడు పుల్లలు పెడతాడు నువ్వు అనుకుంటున్నావు తప్ప అసలు హౌస్లో ఎవరు అలా అనుకోవట్లేదు, కాబట్టి అది నీ అనుమానం ఉంది, ముందు అది తీసేస్తే ఇలా అనుమానంతో బిగ్ బాస్ హౌస్లో ఉండడం కష్టమని చెప్పడం జరుగుతుంది. అలాగే రాహుల్ ఫోటో పగలగొడుతూ కూడా నిజంగా నువ్వు హౌస్లో ఉండొద్దు అని ఉంది, కానీ రీజన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, బట్ వితౌట్ రీజన్ నీ ఫోటో పగలగొడుతున్నాను అంటూ కూడా చెప్తుంది. అలాగే వితిక కూడా, వితికను అంటే తను ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు, అందుకనే కొంచెం నాకు ఆమె హౌస్లో ఉండడానికి అర్హత లేదని అనుకుంటున్నానంటూ వితిక కూడా ఫోటో కూడా పగలగొడుతుంది. అలాగే హిమజ కూడా నామినేషన్ కానీ తను అంటే సీరియస్ ఎప్పుడు టక్కటక్క మారిపోతుంటుంది, గేమ్ ఆడుతుంది, అందరితో కలుపుగోలుగా ఉండటం లేదు అంటూ, తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత లేదంటూ తన ఫోటో కూడా పగలగొడుతుంది. సో మిగతా ఏడుగురు 100% స్ట్రాంగ్ కంటెస్టెంట్. సో ఏడుగురు బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హత ఉంది, ఈ నలుగురికి లేదు అంటూ కొన్ని కామెంట్స్ చేసి ఇంకా తన ప్రయాణం బిగ్ బాస్ హౌస్తో ముగింపు ఇచ్చేస్తుంది.